మా వ్యూహం మాక్కుంది అవును ఎవల వ్యూహాలు వాక్కున్నాయి కానీ ప్రజలకే పాపం ఏం వ్యూహం లేదు ఎవరిని అందరినీ నమ్మి ఓట్లెత్తాం తర్వాత బలైపోతాం ఏంది అంటే అవినీతి పర్లే రెండు వేల కో రెండు వేల నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నారు జిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్టు మా చేతులలో లేదు ఆధారాలు ఉన్నాయి కాబట్టే మనీ సిసోడియా సిబిఐ అరెస్ట్ చేస్తుంది ఫ్లెక్సీలు పెట్టించుకున్నంత మాత్రాన కేసీఆర్ దేశానికి నేత కాలేరు కిషన్ రెడ్డి రెండు వేల నోట్లను అయితే ఎవరు రద్దు చేయలే నాకు తెలిసినంత వరకు నా ఒక ఐదు వందల కాళ్ళు లిఫ్ట్ చేసిన పబ్లిక్ కాల్స్ ఎక్కడ ఎవరైతే చేయలే లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత మా చేతిలో అరెస్ట్ లేదంటే దర్యాప్తు సంస్థలో చేతిలో ఉన్నది ఆధారాలు ఉన్నాయి కాబట్టి సిసోడియాని అరెస్ట్ చేసినా అవునా నమ్మను రి చాలా జాగ్రత్తగా నమ్మాలి ఓకేనా ఇబ్బంది పడకుర్రీ నమ్మండి అంతే ధరణి ఆపరేటర్ల చేతి కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్కు తెలియకుండా పట్టాల మార్పిడి చేస్తున్న దా దారుణం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ధరణి కంప్యూటర్ ఆపరేటర్లదే హవార్ ఎంఆర్ఓ రిజెక్ట్ చేసిన ఫైళ్ళు కలెక్టర్ తెలియకుండా పట్టా మార్పిడి చేసిన ఆపరేటర్లు ఎంఆర్ఓ మహేందర్ రెడ్డి ధరణి ఆపరేటర్ రామవత్ రమేష్ల తెగింపు భూము రైతు భూముల పది పదిలమైన అన్న అనుమానం ఆపరేటర్లపై కలెక్టర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి ఇంకొకటి ఏంటి అంటే నేను ఒకటి చెప్పాలా మన భూములు సేఫ్గా లేవు మన భూములు తెలంగాణలో ఉన్న ఏ ఒక్క ప్రజల భూములు సేఫ్గా లేవు ఇవన్నీ ఎవరి చేతులు ఉన్నాయి ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తున్న ఓ పెద్ద మనిషి వాళ్ళ కొడుకుది సత్యం రామలింగరాజు వాళ్ళ కుటుంబ సభ్యుల చేతిలో ల్యాప్టాప్లో వాళ్ళ కార్లల్లో ఎక్కడ ఏది ఉండాలంటే అది ఉంటుంది లేకపోతే డిలేట్ కంట్రోల్ ఆల్ట్ అంటే పోతే మన మన భూములు రక్షణగా లేవు గుర్తుపెట్టుకోండి అది వాస్తవం మీరేదో అనుకుంటారు కానీ వాస్తవం